హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. 4 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో ధర్నా. ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ లో కూడా మా ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేస్తున్నా కూడా టైంకు జీతం ఇవ్వకుండా మా బతుకులతో ఆడుకుంటున్నారు. పని ఒత్తిడి ఎంతున్నా చేస్తున్నా కూడా చాలా చక్కని జీతం ఇస్తున్నారు. గాంధీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచినట్లే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మేడం మీ బయోడేటాస్ ఎక్స్ట్రా తీసుకుని నేను ఏమన్నా చేసుకుంటాను. మా బయోడేటాస్ ఎన్నిసార్లు మళ్ళీ ఒక్కసారికి ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడము, బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం తప్ప ఒకసారి రెండోసారి ఇస్తే తప్ప కొత్త ఏజెన్సీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇస్తారు, అందులో తప్పేముంది? పోండి. ఎవరైతే మీరు నా మీద నమ్మకంతో ఉన్నారో పోండి. నమ్మకం లేని వాళ్ళు ఇక్కడ కూర్చోండి, ఏం ప్రాబ్లం? ఎవరైతే ఉండదలుచుకున్నారో ఉండండి. ఎవరైతే అగ్నిశిపాలు ఉన్నారో మీ కోఆపరేషన్ ఇస్తున్నాం పోలీస్. మేము కోఆపరేషన్ ఇవ్వకపోతే కోవిడ్ పీరియడ్ ఇటువంటి చేయకూడదు. 2017 లో జాయిన్ అయ్యాం మేము జూలై 1కి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 4th ఇయర్ రన్నింగ్. ఫస్ట్ ఎస్ఆర్ శంకరన్లో చేసేవాళ్ళము, అవి కూడా శాలరీస్ కరెక్ట్గా లేవు, పిఎఫ్ కరెక్ట్గా లేదు. అది అట్లా ఉందంటే ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, వాళ్ళ శాలరీస్ కూడా మాకు కరెక్ట్గా లేవు. 4 మంత్స్ అయిపోయింది తను వచ్చి 5th మంత్ రన్నింగ్, 4 మంత్స్ నుండి ఒక్క శాలరీ కూడా క్లియర్గా వేయలేదు. ఫస్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎస్ఆర్ శంకరన్లో ఉన్నారో తను కూడా పిఎఫ్ ఎవరికి కూడా క్లియర్ చేయలేదు, ఎవరిది కూడా క్లియర్ లేదు. పిఎఫ్స్ అందరికీ పెండింగే ఉన్నాయి. తను కూడా వెళ్ళిపోయింది అనుకున్నారు, ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. మరి పిఎఫ్ నేను 3 ఇయర్స్ ఉండే చేసిన ఒక్క అకౌంట్లో ఏం బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. కొంతమంది చెక్స్ ఇచ్చినారు, అందరితో పాటు నేను కూడా చెక్ ఇచ్చాను కానీ నాకు ఏం ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు. కానీ 45,000 ఇచ్చినట్టు సైన్ తీసుకున్నారు, తను సైన్ తీసుకున్నారు కానీ నాకు చెక్ ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్తే ఏం రెస్పాన్స్ ఉండదు, కాల్ చేస్తే ఏం రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు 4 మంత్స్ నుండి మేము మాకు రెంటులు కట్ట ఒక 2 మంత్స్ కట్టకపోతే ఇంట్లో నుంచి ఎలా కొట్టేస్తారు ఎక్కడైనా కూడా. ఇక్కడ 4 మంత్స్ నుండి ఇప్పుడు కోవిడ్ పెట్టుకొని చిన్న పిల్లలు ఉన్నారు మాకు కూడా, 2 ఇయర్స్ బాగున్నాడు నాకు. వదిలిపెట్టి మాకు హెల్త్లు బాగాలేకపోయినా కూడా మేము వచ్చి జాబ్ చేస్తున్నాం ఇక్కడ. అయినా కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఎప్పుడు అడిగినా ప్రతిసారి సేమ్ ఒకటే స్టోరీ ఉంటుంది. స్టోరీ మాత్రం మేము చేంజ్ అవ్వదు. లోపల తీసుకెళ్తారు, రేపిస్తాం, కొద్దిసేపు అనేకి ఇస్తాం, రేపు పడిపోతే ఎల్లుండి పడిపోతే సేమ్ ఒకటే ఉంటుంది. దాని తప్ప ఇంకా వేరే స్టోరీ ఏం లేదు. ఇంతకుముందు కూడా అట్లనే మేము వస్తే కాంప్రమైజ్ చేసి పంపించేసినారు మాకు. ఇప్పుడు కూడా వస్తే అదే అంటున్నారు, రేపు ఒకటి పడుతుంది, మళ్ళీ ఎల్లుండి ఒకటి పడుతుంది. ఒక్క శాలరీతో ఏం చేయాలి సార్? 5 మంత్స్ తర్వాత, 5 మంత్స్ తర్వాత ఒక్క శాలరీ ఎక్కడ సరిపోతుంది? ఏం చేయాలి? వేరే వాళ్ళ దగ్గర నుండి రూమ్ రెంట్కి ఉన్నాము, ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? 1 మంత్ శాలరీ వస్తే ఊరుకుంటారా? పంపించేస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు మాకు. ఇంకా రావడానికి ఆటోస్ రెంట్ లేవు, ఛార్జెస్ లేవు, ఏం లేవు. ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నా మాకే తెలుసు. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఏం చేసేది, వాళ్ళకి క్వారంటైన్ లీవ్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. క్వారంటైన్ లీవ్ కూడా ఇవ్వట్లేదు అందరితో పాటు 7 డేస్ అయినా కూడా మేము వర్క్ చేస్తున్నాం. శాలరీ కరెక్ట్ ఇవ్వలేదు, మేము డ్యూటీ చేసిన దానికి అర్థం ఏముంది శాలరీ కరెక్ట్ ఇవ్వలేకపోతే? ఆయన కూడా ఏ ఒక్క రోజు కూడా మేము స్ట్రైక్ చేయలేదు, ఏం చేయలేదు. ఆయన కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఏ రోజు ఐడి కార్డ్స్ లేవు, జాయినింగ్ లెటర్ లేదు, ఏ ఒక్కటి కూడా మా దానికి, ఏ ఒక్కటి కూడా కరెక్ట్ ఫెసిలిటీ లేదు. ఏ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేదు. ఐడి కార్డ్స్ లేదు, జాయినింగ్ లెటర్ లేదు, కుచ్చుకునియే దోసా 17 మెంబర్ జాయిన్ వే దోసా 590 जियो नंबर 590 217 में इच 2017 से जॉब कर रहे, 3 साल गुजर गए, 4th साल रनिंग है. अरे 3 इयर्स